అమ్మలు అక్కలు సెల్లెన్లు అవ్వలు కట్టెల పొయ్యిలు ఎట్లా వాడాలనో తెలుసా? మర్చిపోయారాయంత. మర్చిపోతే పెద్ద మనుషులను అడిగి నేర్చుకోరి మళ్ళా. అట్లనే సైకిళ్ళు దొక్కుడు, ఎడ్ల బండ్లు ఎక్కుడు కూడా అలవాటు చేసుకోర్రిగా. ఎందుకంటే వెనకట పోయిన ఆ రోజులు మళ్ళా రావతున్నాయట. మరి ఇగో బీహార్ అసెంబ్లీ కాడ స్వయాన శాసనసభ్యులే చెప్తున్నారు గా ముచ్చట. మరి ఎట్లా ఏం కథ అన్నది చూడాలి కదా. పారి మరి కానిద్దాం. మన మోదీ సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర సర్కారు పుణ్యమా అని మనమందరం మళ్ళా మునుపటి పాత రోజులు చూడబోతున్నాముల్లో. ఇగో ఈ బీహార్ శాసనసభ్యుల చేతుల్లా ఏమున్నాయో చూడుర్రు ఓ పారి. గుర్తుపట్టిర్రా మర్చిపోయిర్రా ఇంతకు? అవే కట్టెల పోయలే. ఇక ఇప్పటి వాళ్ళైతే ఇవి ఏంటివి మమ్మీ, వీటిని ఏమంటారు డాడీ అని అడిగినా ఆశ్చర్యం లేదు. మరి మర్చిపోయి చానేళ్లే అవుతుంది కదా. ఇక ఇప్పుడు మళ్ళా మునుపటి ఆ 20-30 ఏండ్ల కింద వాడిన కట్టెల పొయ్యిల రోజులకు పోతున్నామంట మనమందరము. గ్యాస్ బుడ్ల రేట్లు పెరిగినాయి కదా. అంతంత రేట్లు పెట్టి సిలిండర్లు కొనుక్కొని వంటలు చేసుకునే కంటే రోజో 4 కట్టె పుల్లలు తీసుకొచ్చి వంట చేసుకుంటే బతికి బట్ట కడతాము అని ఇట్లా నిరసన తెలిపిర్రు గీ బీహారు షేయి గుర్తు ఎమ్మెల్యేలు. వాళ్ళ తాన అసెంబ్లీ సమావేశాలు చాలైనాయి. ఇక మరి పబ్లిక్ సమస్యలను సర్కారు నజర్కు తీసుకుపోవుడు, వీళ్ళు కూడా ఏదో ఒక పోరాటం చేసినట్టే గానొచ్చుడు, రెండుంటాయి కాబట్టి ఈ పని ముంగట పెట్టుకున్నారు. అదట్లా పెడితే ఇక పెట్రోల్ రేట్లు పెరిగినాయని యాడ్ చేస్తేందుకు ఇగో ఈ ఆర్జేడీ ఎమ్మెల్యే సైకిల్ మీద వచ్చిండు. ఎడ్ల బండి మీదనే పోదామని అనుకున్నారటనొల్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా. కానీ ఎడ్ల బండ్లు దొరకలేదంట, ఎంత ఎంకులాడినా కూడా. ఏడున్నాయి ఇంకా, ఎన్నడో ఇరుసులన్నీ ఇరిగి మూలగొడ్డాయి. 100కో 1 కోటికో ఒక్కటి అన్నట్టుగా అనొస్తున్నాయి. కానీ మర్చిపోయిన మున్పటి కట్టెల పొయ్యిలు, ఎడ్ల బండ్లు, సైకిళ్లను మళ్ళా యాద్ చేపిస్తున్నారంటే మామూలు కాదు. అసలు మన మోడీ సారు సర్కారు వాళ్ళు యాద్ చేసుడుతోనే సరిపెడతారో, అవిటిని వాడుకునేదాంక వట్కపోతారో మరి చూడాలే.